కాలికొండ వ్యూ పాయింట్ అదే ఈ వ్యూ పాయింట్ దగ్గర అదంత లొకేషన్ అదే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఫుల్ సవక అన్ని సవక చూడండి ఇగోండి ఇగోండి మిరియాలు ఎలా ఉంటాయి మిరియాలు చూడండి కదా हेलो फ्रेंड्स नमस्ते ना पेर रवितेज मेर चूस्ट राजभवन रवि चैनल फ्रेंड्स मे सरदा टूर ट्रिपेसा अरक दालको व्यू पाइंट दिल्लाम मंच लोकेशन अभी पोद पोदेना सूर्य उदयस्ट को मध्य आ लोकेशन अच्छे चाल चाल वेरे लैवल्ल चवर वरुक चूँ फ्रेंड्स इदे मैं वस्तम गालको व्यू पाइंट सर गालको व्यू पाइंट चूँगी इधे गालको व्यू पाइंट फ्रेंड्स वा अदे अदे गालको व्यू पाइंट ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మాకైతే టికెట్ ఎటువంటి ఎంట్రీ ఫీస్ లేదు మీకు చూపిస్తున్నాను కదా ఇవి అరకులో పండించే ఒరిజినల్ కాఫీ బీన్స్ అన్నమాట ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయకుండా పండించినటువంటి కాఫీ బీన్స్ ఇవి చూడండి ఆ దాటలతో పాటుగా పలావ సామానం కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట బ్యాంబో చికెన్ అలాగే ఇంకా కాఫీ తోట పలావ సామానం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ వస్తాం వాళ్ళు ఇంకా వాళ్ళు షాపులు తెలియదు ఇక్కడ ఒకే ఒకళ్ళు తీశారు అక్కడ చూపించాను కదా మొత్తం అంతా కూడా ఇవే బ్యాంబో చికెన్ పలావ్ సామాను మొత్తం వంట సరుకులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అది తక్కువ ధరలు దొరుకుతాయి కరెక్ట్గా 8 o'clock టు 9 o'clockకి ఇలా వస్తారు మొత్తం మంచి వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ చూడండి ఆ కొండలు ఇవన్నీ కూడా అబ్బాబ్బా మనం కరెక్ట్గా 6 o'clock వస్తే కనుక కంపల్సరీగా మంచి వ్యూ పాయింట్ అనేది మనం చూడగలుగుతాం ఇక్కడ మేము మళ్ళీ ప్లేస్ చెప్తుంది గుర్తుపెట్టుకోండి అనంతగిరి టు శంకరమెట అనంతగిరి నుంచి శంకరమెట మధ్యలో ఉంటుంది ఇది దాన్నే గాలికొండ వ్యూ పాయింట్ అంటారు గాలికొండ వ్యూ పాయింట్ ఎలా అన్న పేరు తగ్గట్టుగానే ఉంది ఇక్కడ చాలా చలిగా ఉంది మంచు కూడా బీభత్సంగా అవుతుంది ఎస్పెషల్లీ ఇది అరకులో ఉంటుంది మంచి వ్యూ పాయింట్ ఇది అంతా కూడా చూడండి అంతా కూడా అది చూడండి అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది మన బాగా హైయెస్ట్ ప్లేస్ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ మంచి లొకేషన్ కనబడుతుంది నేను చెప్తే అర్థం అవుతుంది మీకు ఒకసారి అక్కడికి వచ్చి చూస్తే కనుక కంపల్సరీగా మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కంపల్సరీగా కొంచెం హెవీ వర్క్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ట్రిప్పింది మంచి మైండ్ రిలాక్సేషన్ దొరుకుతుంది మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి కానీ నాకు ఇక్కడికి వచ్చిన చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను చిన్న పని మీద వచ్చాను ఇక్కడికి మనకు కనబడుతుంది చూడండి ఇవన్నీ కూడా మిరియాల చెట్లు అనమాట మిరియాల చెట్లు అంటాం కదా అయ్యే జస్ట్ మీకు మిరియాలు ఎలా ఉంటాయో లైవ్లో చూపిస్తాను రండి మిరియాల చెట్టు దగ్గరకు వచ్చాం ఇదంతా కనబడుతుంది చూడండి ఇదంతా కూడా మిరియాల చెట్టే ఇవ్వండి మిరియాలు ఎలా ఉంటాయి మిరియాలు చూడండి కనబడుతున్నాయి కదా చూడండి మిరియాలు జస్ట్ ఒకటి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో బా ఏమి యాసిడ్ అదే స్మెల్ పచ్చిగా వస్తుంది చూడండి పచ్చి స్మెల్ మంచి ఘాటుగా ఉంది ఎలా అంటే చాలా ఘాటుగా ఉంది మన దగ్గర కనబడే బ్లాక్ కనబడతాయి కదా ఇవే ఆరబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇవి మనకి బ్లాక్ తయారు అవుతాయి రెండు జోబులు వేసుకుందాం చవక కదండీ చవక అప్పులు చవక అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా మిరియల్ చెట్టు దాంతోపాటు కాఫీ చెట్టు కూడా చూపిస్తాను రెండు కాఫీ చెట్టు ఇదిగోండి ఇవన్నీ కూడా కాఫీ కాయలే మీరు చూడండి ఇవన్నీ కూడా కాఫీ కాయలే మొత్తం వీటి ఎండిన మాత్రమే ఇవి ఎండిన తర్వాత మనకి కాఫీ రూపంలో వస్తాయి కాఫీ గింజలు చూడండి ఎలా అవుతుంది కాఫీ గింజలు సేమ్ షేప్ కట్ట చూడండి యాసిడ్ ఇవి ఎండబెట్టి అప్పుడు పౌడర్ చేస్తారు ఇదంతా కూడా కాఫీ తోటే ఇప్పుడు ఈ ఎన్ని పొండుకాయలకి పొండి అయిపోయింది రా బాబు చవక అన్ని ఫుల్ చవక అన్ని చవక ఉండి చాలా బాగున్నాయి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ దాన్ని చూసారా మంచి వ్యూ పాయింట్ ఇది మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి అవి పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మీ సహకారం నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్